4-5 వేల మంది తోటి ఎలెక్ట్ అయ్యి ఈ రకమైనటువంటి దుర్భాషలకి ఈ రకమైనటువంటి అవమానాలకి గురై ఇప్పటి వరకు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డిక్లేర్ చేసే వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు పాపం ముస్తఫా గారు గాని ఇంకా మంజుల గారు గాని కార్పొరేటర్ నాన్న కూడా జైళ్ళల్లో సంవత్సరాల తరబడి అంటే కనీసం మర్డర్ కేసులు చేసినోడు కూడా ఇంత అంతసేపు ఉండరు జైల్లో పీడీ యాక్ట్లు ఈ రకంగా ప్రజాప్రతినిధులనే పీడించేటటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రజాప్రతినిధులందరూ ఈనాడు స్వేచ్ఛావాయువు పీల్చడానికి ఒక ప్రజాస్వామిక పరిపాలన చూడటానికి అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పార్టీలోనే కనపడుతుంది అనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి తర్వాత సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క 6 గ్యారెంటరీల పథకం ప్రజలకు నచ్చి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలన ప్రజా వ్యతిరేక అక్రమ పరిపాలన అన్యాయం పరిపాలన అవినీతి పరిపాలన చూసి విసికి ఏసారినటువంటి ప్రజలే కాకుండా ప్రజలు తండోపతండాలుగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తా ఉంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ప్రజలతో పాటే మనం ఉండాలి ప్రజల ఆలోచనకు అనుగుణంగానే మనం ఉండాలి ప్రజల అభిష్టానికి అనుగుణంగానే ఉండాలి మన గెలిచిన ప్రజలు మన వదిలిపెట్టి వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళతోటే ఉండి వాళ్ళ మనోభావాలను గౌరవించి మన గెలిపించినటువంటి ప్రజల యొక్క కీర్తిని ప్రతిష్టని పెంచి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని చెప్పి ఇచ్చేసినటువంటి కార్పొరేటర్లందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ముక్తార్ గారు డిప్యూటీ మేయర్ రబీదా ఫాతిమా జోహార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు తీసుకున్న నిర్ణయానికి మీ డివిజనే కాదు తల్లి నువ్వు డిప్యూటీ మేయర్ కాబట్టి ఖమ్మం మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు మిమ్మల్ని ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మీకు ఆశీర్వాదాలే వస్తాయి మీకు అన్ని కూడా అభినందనలే వస్తాయి ఎందుకంటే ప్రజా ఆలోచన అట్లుంది మా డిప్యూటీ మేయర్ గారు కూడా మంచి నిర్ణయం తీసుకుంది ఇప్పుడు మేము తీసుకున్నప్పుడు కూడా మాకు అనేక ఫోన్లు వచ్చినాయి ఆ మధ్య కొంతమంది కార్పొరేటర్లు జాయిన్ అయినప్పుడు కూడా వాళ్ళకి కొద్దాక ఫోన్లు వస్తుంటే ఏంటో కూడా వద్దని వస్తున్నాయని నేను అనుకున్నా మంచి పని చేశారన్నా మంచి పని చేశారన్నా మంచి పని చేశారన్నా వాళ్ళకి గెలిచినప్పుడు కంటే మనం జాయిన్ అయినప్పుడు ఎక్కువ అభినందనలు వచ్చింది కాబట్టి ప్రజా అభిప్రాయం ఎట్లుందో అర్థం చేసుకోండి ఆ రకంగా డిప్యూటీ మేయర్ గారికి సుడా డైరెక్టర్ ముక్తార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ డివిజన్ తోటి పాటు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో లేదు ఖమ్మం నియోజకవర్గంలో మీకు ఎంత శక్తి ఉంటే భగవంతుడు అంత ఎంత శక్తి ఇస్తే అంత ఈ 15 రోజులు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సోనియా గాంధీ గారి యొక్క కోరిక మేరకి మీరు పనిచేయండి ముక్తార్జీ మీ అంట నేనుంటాను భవిష్యత్తులో మీ గౌరవ మర్యాదలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు అందరూ హర్షించే విధంగా చేపించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను తీసుకుంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ దయచేసి ఇప్పుడు కల్లూరు నుంచి కొంతమంది వస్తున్నారు ఆ జాయినింగ్స్ ఉన్నాయి మీడియా బుక్ లో వెయిట్ చేస్తే వాళ్ళందరూ వచ్చి జాయిన్ అవుతారు